బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా ప్రయాణించి రాగల 12 గంటల్లో బలహీనపడనుంది. వాయుగుండానికి అనుబంధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఋతుపవన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రకు సెప్టెంబర్ 5 వరకు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ MD అన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 22 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు అధికారులు. 2 రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలుచోట్ల వరద భీభత్సం నెలకొంది. భారీ వర్షాలు వరదల కారణంగా 9 మంది మృతి చెందారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో సోమవారం తెలంగాణలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ప్రజలు సహకరించాలని, అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు కోరుతున్నారు. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.